వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎప్పుడు రెగ్యులర్గా బిజినెస్ టాపిక్ కాకుండా ఒక కొత్తగా ట్రై చేయబోతున్నాం అసలు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మీరు ఎవరైనా సరే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మా ఛానల్లో 200 నుంచి 300 వరకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అనేవి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి ఛానల్ని చెక్ చేయండి మీకు ఏదో ఒక బిజినెస్ టాపిక్ అయితే నచ్చుతుంది అలాగే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోస్ అన్నీ ఫ్రెండ్స్ మనము ఇప్పుడు మన ఇండియాలో చాలామంది ప్రజలు ఉన్నారు కాబట్టి చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయి ఇప్పుడు నేను మీరే ఉన్నారనుకోండి నాకు టాలెంట్ ఉంటుంది మీకు టాలెంట్ ఉంటుంది మనకి ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి పికిల్స్ చేయడం కానీ చిన్న చిన్న క్రాఫ్ట్ చేయడం కానీ బాగా చేస్తూ ఉంటారు ఇంట్లో కానీ వాళ్ళు చేస్తారు కానీ ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ని అసలు జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఆన్లైన్లో ఎలా మనం మామూలుగా అమెజాన్ వాటిల్లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటాం కానీ వాటిల్ని మనమే మన సొంతగా మన ప్రొడక్ట్ని ఆన్లైన్లో ఎలా పెట్టి సేల్ చేసుకోవాలి అవన్నీ చాలామందికి ఐడియా ఉండదు సో ఇప్పుడు అమెజాన్ ఉంది మీషో ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది వాటన్నిటిలో కూడా మన ప్రొడక్ట్స్ని మనమే ఓన్గా ఎలా పెట్టి ఎలా మనం మనీ ఇంట్లో ఉండే ఎలా ఎర్న్ చేసుకోవాలి అంటారు అలాగే రైతులకు వచ్చేసప్పటికీ వాళ్ళు ఓన్గా పంటలు పండించుకొని ఫ్రూట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా పండిస్తూ ఉంటారు కదా అలాంటివి కూడా వాళ్ళకై వాళ్ళే ఓన్గా ఆన్లైన్లో ఎలా పెట్టి సేల్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళందరూ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్లో ఎలా చేసుకోవాలనేది చాలా కష్టపడాల్సి ఉంటుంది సో మనం చాలా ఈజీగా ఈ ప్రొడక్ట్స్ని మనం ఆన్లైన్లో మన ఓన్ ప్రొడక్ట్స్ని మనమే పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఇలాంటివన్నీ యాప్స్ ఉంటాయి కదా వాటిలో మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమెజాన్లో ఎలా లాగిన్ అవ్వాలి మన ప్రొడక్ట్ని ఎలా పెట్టుకోవాలి దానికి రేట్ ఎలా పెట్టుకోవాలి ఆ లింక్స్ అన్నీ నేను ఇప్పుడు లైవ్లో కాకుండా నేను మీకు సిస్టమ్లో ప్రతి లింక్ ఓపెన్ చేసి ప్రొడక్ట్ని ఎలా పెట్టుకోవాలి దాని ప్రైస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అవన్నీ నేను మీకు ఇప్పుడు సిస్టమ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ మీరు మీ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి అందులో అమెజాన్ ఇండియా అని టైప్ చేయండి ఇలాగా అందులో స్టార్టింగ్లో కనిపిస్తున్న మనకి ఇగో ఈ లింక్ని ప్రెస్ చేయండి అక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలన్నమాట ఎక్స్ అండ్ వై జెడ్ మీరు మీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి ఇక్కడ మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే సరిపోతుంది లేదంటే కనుక మీరు క్రియేట్ చేసుకోండి మనలో చాలామందికి అమెజాన్ అకౌంట్ ఉండే ఉంటుంది మీకు అకౌంట్ ఆల్రెడీ ఉంటే మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి ఇక్కడ మనకు చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా మనం మన ప్రొడక్ట్ని ఎలా అమ్మాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆ పేజ్ని మనం ఇప్పుడు ఈ పేజ్ని కిందకి స్క్రోల్ చేస్తే మేక్ మనీ విత్ అస్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అందులో ఫస్ట్ ఆప్షన్ సెల్ ఆన్ అమెజాన్ క్లిక్ చేయాలి ఇలాగా ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది ఆ పేజ్లో స్టార్ట్ సెల్లింగ్ అనే బటన్ను క్లిక్ చేయాలి ఇక్కడ ఒక పేజ్ డౌన్లోడ్ అవుతుంది మనకి ఇక్కడ మనం మన బిజినెస్ లేదా కంపెనీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ బిలో టు కంటిన్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కానీ మనకి కనిపిస్తుంది చూసారు కదా కంపెనీ లేదా బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆ తర్వాత సెల్లర్ అగ్రిమెంట్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ మీరు కండిషన్స్ అన్నీ ఓకే అనుకుంటే టిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి ఇలాగా సో ఫ్రెండ్స్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత టెల్ అస్ అబౌట్ యువర్ బిజినెస్ అనే పేజీ ఓపెన్ అవుతుంది చూసారు కదా ఈ పేజీ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టోర్ నేమ్ ఎంటర్ చేయాలి ఇది యూనిక్గా ఉండాలి అంటే వేరే ఎవరూ ఈ నేమ్ ఇంతకుముందు వాడకూడదన్నమాట మనం ఏదన్నా స్పెషల్గా పెట్టుకోవాలి ఈ కింద సెలెక్ట్ ప్రోడక్ట్ కేటగిరీలో మనం ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా ఎంటర్ యువర్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ని ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయాలి అది క్లిక్ చేశాక మన డీటెయిల్స్తో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయింది కదా చూసారు కదా ఇక్కడ కింద చూస్తే టెల్ అస్ హౌ యువర్ వాంట్ టు షిప్ యువర్ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్లో మీరు ఎలా డెలివర్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కొంతమంది మీ ఓన్గా డెలివర్ చేస్తారు ఇంకొంతమందికి అమెజాన్ వల్లే ఒక ఆప్షన్ ఇస్తారు అది అమెజాన్ ఈజీ షిప్ అన్నమాట ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం ఆర్డర్ను బట్టి కస్టమర్కి డెలివర్ చేయాల్సిన ప్రోడక్ట్ను మన దగ్గర తీసుకుని వాళ్ళే డెలివరీ చేస్తారనమాట అక్కడ మన ఆర్డర్ బట్టి కొంత అమౌంట్ అనేది మనం పే చేయాలి దాని తర్వాత కిందకు స్క్రోల్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి
సో ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా, మనకి దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ సెటప్ వెరిఫికేషన్స్ అని అనేది కనిపిస్తుంది కదా. సో ఈ టూ స్టెప్స్ని మనం కంప్లీట్ చేస్తే మన బిజినెస్ను మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే మన మొబైల్ నెంబర్కు ఒక కోడ్ అనేది వస్తుంది. సో మీరు ఇదంతా చేసిన తర్వాత నాకు ఒక మొబైల్ నెంబర్కి కోడ్ వచ్చింది, ఆ కోడ్ వస్తుంది అన్నమాట. సో ఆ కోడ్ ఎంటర్ చేసి ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు మిగిలింది ఒక్క స్టెప్ మాత్రమే, అది లెగసీ డివైస్ సైన్ ఇన్ మెథడ్ అన్నమాట. ఇదేంటి అంటే మనం క్రియేట్ చేసిన అకౌంట్ ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది చెక్ చేస్తుంది అన్నమాట. మన ఫోన్కు ఏవైనా ఓటీపీ వచ్చే విధంగా పెట్టుకోవచ్చు. అది అవసరం లేదు అనుకుంటే ఐ గాట్ టూ స్టెప్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇది కనుక సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఫోన్కి వెరిఫికేషన్స్ అనేవి రావన్నమాట. సెల్లర్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది ట్యాక్స్ డీటెయిల్స్. చూసారు కదా, ఇక్కడ మనం మన జిఎస్టీ నెంబర్, పాన్ నెంబర్ మెన్షన్ చేయాలి. అది చేశాక లాంచింగ్ యువర్ ఓన్ బిజినెస్ అని వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా లాంచింగ్ యువర్ ఓన్ బిజినెస్ అని వస్తుంది. ఇక్కడ మిగిలింది డాష్ బోర్డ్ మాత్రమే. ఈ పేజ్లో మన ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసి వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఏదైతే ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ పెట్టి దాని యొక్క డీటెయిల్స్ అన్నీ మనం పెట్టాలి. డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ట్యాక్స్ డీటెయిల్స్, డీఫాల్ట్ ప్రొడక్ట్ ట్యాక్స్ కోడ్, సిగ్నేచర్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా చూసాం కదా. ఇప్పుడు డాష్ బోర్డ్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో చూద్దాము. మనం ఇలా చేసిన తర్వాత ఈ ఆప్షన్ తీసుకొని ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుంటే కనుక ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇందులో క్యాట్లాగ్ ఆప్షన్ ఉంటుంది, ఇన్వెంటరీ ఆప్షన్ ఉంటుంది, ప్రైసింగ్ ఉంటుంది, ఆర్డర్స్ ఉంటాయి, అడ్వర్టైజింగ్ ఉంటుంది, రిపోర్ట్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సర్వీసెస్ ఎలా ఉంటుంది, అన్ని ప్రోడక్ట్స్ గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి క్యాట్లాగ్ అయితే అక్కడ ఇన్వెంటరీలో మనకి ప్రమోషన్స్ కానీ యాడ్ ప్రోడక్ట్ కానీ అవన్నీ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ మనం ప్రైజింగ్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, మేనేజ్ ప్రైస్ ఎలా చేయాలి, అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఆర్డర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఆర్డర్స్ చూసుకుంటే మేనేజ్ ఆర్డర్స్ కానీ, ఆర్డర్ రిపోర్ట్స్ కానీ, అప్లోడ్ ఆర్డర్ రీలోడ్ ఫైల్స్ కానీ, ఇలాగా మేనేజ్ రిటర్న్స్, ఇలాగా మన ఆర్డర్స్ని ఎలా చేసుకోవాలని ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అడ్వర్టైజింగ్, మనకి అడ్వర్టైజింగ్లో క్యాంపెయిన్ మేనేజరు, ఎన్హాన్స్డ్ అండ్ కంటెంట్, ఇలాగ మనకు ఉంటాయి. లైటింగ్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత పేమెంట్స్ చూసుకుంటే అమెజాన్ సెల్లింగ్ కోచ్ ఎలా తీసుకోవాలి, బిజినెస్ రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి, రిటర్న్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, రిపోర్ట్స్లో ఎలా ఉంటాయి మనకి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి. లాస్ట్ ఆప్షన్ మనకి సర్వీసెస్ ఉంటుంది. ఇంకా థర్డ్ పార్టీ సర్వీసెస్ కానీ, అమెజాన్ బూస్ట్ కానీ, అడ్వర్టైజింగ్ ఆప్టిమైజేషన్, ఇలాగా ట్రైనింగ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఫైనల్ డాష్ బోర్డ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. పెండింగ్ అని ఇదిగో అన్నీ ఇలాగా ఇక్కడ చూసుకుంటే రిటర్న్ రిక్వెస్ట్ కానీ, బయ్యర్, మనం ఇందాక చూసుకున్న ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 7 డేస్కి, 15 డేస్కి ఎలాగా సమ్మరీ ఎలా ఉంది, సేల్స్ సమ్మరీ ఎలా ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమెజాన్లో బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో. మీరు కూడా అమెజాన్లో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకుని సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, స్టెప్ టు స్టెప్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా మీరు ఫోన్లో ఓపెన్ చేసుకుని చేసుకుంటే, వీడియో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంత ఈజీగా మనం అమెజాన్లో మన ఓన్ ప్రొడక్ట్స్ని మనం ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఎంతో ఈజీ కదా, ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఎవరైతే హౌస్ వైఫ్స్ వాళ్ళ టాలెంట్తో ఓన్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఈ అమెజాన్ సైట్స్లో మీకు మీరే సొంతగా అమెజాన్ వాళ్ళతో టైఅప్ అయ్యి చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.